పొగత్రాగుట మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వీడింకా రాలేదేంటి? యదోసచ్చినోడు, రైతు బజార్కెళ్ళి కూరగాయలు తేడానికి ఇంతసేపా? రాజేషు, రాజేషు, ఎప్పుడొచ్చావు? ఎప్పుడు స్నానం చేసావు? ఎప్పుడు తయారయ్యావురా? డిగ్రీ కాలేజ్ మొదటి రోజు అంటే ఈ మాత్రం ఎఫెక్ట్ ఉండాలి. అబ్బో, రే టిఫిన్ చేసి వెళ్ళు. ఏం చేసావు? ఇడ్లీ. ఇడ్లీ ఎంత కూడా తిన్నావు, పూరీ చేసినప్పుడు చెప్పు, పూర్తిగా తినిపెడతా. కడుపు ఖాళీ అయితే నీకే ఆకలిస్తుంది, నాకే పర్వాలేదు. ఇంట్లో ఇడ్లీ తిని ఇబ్బంది పడే కన్నా ఖాళీ కడుపుతో కాలేజీకి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం విన్నా. మొదటి రోజే బ్యాగ్ ఎందుకు నాన్న? ఒక బుక్ చాలు. కాలేజీ కాదు నాన్న, హోల్సేల్ షాప్కి. ఈవేళ సోమవారం. అబ్బా, డిగ్రీకి వచ్చా కూడా ఏంటన్నా ఇవన్నీ? అంటే నువ్వు డిగ్రీకి వచ్చావు నన్ను వ్యాపారం మానేసుకోమంటావా? మూసుకొని చెప్పింది చెయ్యి. ఏ, ఇంటర్లో ఉన్నప్పుడు బాగానే చేసావు కదా. ప్లీజ్ నాన్న. ప్లీజు లేదు, గీజు లేదు. ఇదిగా డబ్బులు, ఇదిగో లిస్టు, మర్చిపోకు. వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళు. స్టైల్గా కాలేజీ అయిపోయి తీసుకుందని మాత్రం అనుకోకు. మధ్యాహ్నం చేశాడు షాప్ కట్టేస్తాడు. బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబుని హీరోగా పెట్టారు, కానీ మా నాన్న పెట్టుంటే కరెక్ట్గా సరిపోదును. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ కీప్ ట్రాక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ఫెసిలిటేట్ ది ఆర్గనైజేషన్. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి ఇంత లేటు? ఫస్ట్ డే కాబట్టి అలౌ చేస్తున్నాను, రేపటి నుంచి టైంకి రావాలి. ఓకే ఓకే సార్. ఫస్ట్ డేనే అంత పెద్ద బ్యాగ్తో కాలేజ్కి వచ్చాడంటే
వాడికి చదువు మీద ఎంత ఇంట్రెస్ట్. నిజమేనే, నేను తొందరలో ఇందాక వేరే వాడిని సెట్ చేసేసుకున్నాను. వీడు ముందుగానే వస్తే ఎంత బాగున్నా. నువ్వేం బాధపడకే, నేనున్నాగా నేను సెట్ చేసుకుంటానులే. నీకు ఆల్రెడీ ఇంటర్ నుండే ఒకడు ఉన్నాడు కదే. ఇంటర్ ఇంటరే, డిగ్రీ డిగ్రీయే. Okay students, we'll continue tomorrow. Thank you sir. అరే అమ్మాయిని ట్రై చేసుకుంటారా? ఇప్పుడే కదరా దాన్ని వెనుకున్న అమ్మాయిని ట్రై చేసావు. ట్రై చేశాను రా, కానీ అది నాకు పడిందా? పడలేదు కదా. ఇప్పుడే కదరా ట్రై చేసావు, అప్పుడే పడిపోతా? నేను లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ నమ్ముతాను రా. ప్రెసెంట్ అందరూ లవ్ ఎట్ నమ్ముతుంటే నువ్వు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ దగ్గర ఉండిపోయావేంట్రా? కమాన్ మ్యాన్, గ్రో అప్. ఏరా నువ్వు దేని సెట్ చేసుకున్నావు? అమ్మాయిని. ఏం బాగుందిరా, అది యావరేజ్గా ఉంది. కొంచెం మంచిదాన్ని చూసుకోవచ్చు కదరా. నా ఫేస్ చూడు ఒకసారి, చండాలంగా ఉంది. నా ఫేస్ కా అమ్మాయి చాలా ఎక్కువరా. ఈ పీరియడ్ సార్ ఇంకా రాలేదేంటి? ఫస్ట్ డే కదా, ఇలాగే ఉంటుంది. ఓ సరే, కానీ నువ్వు ఎవరిని సెట్ చేసుకున్నావా? నాకు మా ఇంట్లో సెట్ చేసినవే చాలా ఎక్కువ. కొత్తగా ఇంకోటి సెట్ చేసుకునే ఓపిక లేదు. మరి నీ సంగతి ఏంటి? నా పర్సనాలిటీ చూసి ఎవరైనా లవ్ చేస్తారా? ఎలాంటి పర్సనాలిటీకైనా పడిపోతారు ఈ అమ్మాయిలు. కరెక్ట్గా చెప్పావు. ఈ బ్యాగ్ లో ఏం బుక్స్ ఉన్నాయో చూద్దామే. చూడు చూడు, ఇతను వేసేద్దాం. వేసేద్దులే, కానీ ముందే ఎవరైనా వస్తున్నారేమో, వెళ్ళి చూడు. ఓకే. హే, వచ్చేస్తున్నాడే. హే, వచ్చేసేయండి. Good morning, sir. Good morning. Sit down, all of you. Thank you, sir. Hey. ఎవరెవరు ఏం తీశారు మొత్తం ఇచ్చేయండి. హే మిస్టర్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. Sorry sir. No more explanation. Just get out. Ma? Ma?
ఏంట్రా ఏమైంది? ఏంటి నీ గోళ? ఏమవుద్ది? క్లాస్ నుంచి గెటౌట్ అన్నారు. నువ్వేదో ఎదవ పని చేసుంటావు. మీరు చెప్పిన పని చేసే అందరి ముందు ఎతవనయ్యాను. అదేంటి, ఇంటర్లో ఉన్నప్పుడంతా బాగానే చేసావు కదా. ఇంటర్లో అందరూ ఇన్నోసెంట్గా ఉండేవాళ్ళు, డిగ్రీకి వచ్చాకే డేంజరస్గా తయారయ్యారు. మరి ఆ సంగతి మాకు తెలియదు కదా. సరేలే, మధ్యాహ్నానికి రావాల్సిన వస్తువులు ఉదయాన్నే వచ్చేసాయి. మరీ మంచిది, త్వరగా వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేసేయి. మీరు మారు. నాకెందుకు గుర్తులేదు, మనం అంతా శ్యామల పెళ్ళికి వెళ్ళాం అదే కదా. ఏంటి త్వరగా వచ్చేసాడనే ఆశ్చర్యం కూడా లేదు. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంటరా, నువ్వు ఎంత చదువు నాకు తెలీదా. రే నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత మాట్లాడతాను, పెట్టే ఉంటాను రా. రే బయటికి వెళ్తున్నాను, పని ఉంది, ఒక గంటలో వస్తాను, షాప్ చూసుకో. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం. హలో ఏంట్రా మళ్ళీ చేసావు? చచ్చా వరిగా, నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏట్రా, ఏంటో మాటలు మాట్లాడతా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ గ్రూప్ చేంజ్ సార్. కమ్ ఇన్సైడ్. సార్ వాట్? బోర్డు కనిపించట్లేదు సార్. రే సూపర్ ఉందరా, నీ కట్టగా సూట్ అవుద్ది, ట్రై చేయొచ్చు కదా. నీకు ఆల్రెడీ చెప్పాను కదా నా గురించి. ఓకే స్టూడెంట్స్, విల్ కంటిన్యూ లేటర్. ఏమండి, బెండకాయ కూర బాగుంది కదా అని మొత్తం లాగించేయకండి, ఇంకా రాజేష్ కి అమ్మకి వేయలేదు. తీసుకో. అది అలాగే అంటది కానీ నువ్వు తిని బావా. ఈ బెండకాయ కూర తినే బ్రెయిన్ షార్ప్ అయ్యి బెంగళూరు వెళ్ళి బిజినెస్ పెట్టేస్తారు మరి. ఈసారి ఇంకా వేయవే అంటారు కదా, అప్పుడు చెప్తా. రే పప్పులో నెయ్యి వేసుకుంటున్నావు, నెయ్యిలో పప్పు వేసుకుంటున్నావు? ఎండు కాదు, అన్నంలో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఫుల్ ఫ్యాట్ రా. నేను కూడా చాలాసార్లు చెప్పాను మావయ్య, పట్టించుకోవడం లేదు. ఒరే అది కావాల్సిన తిన్నయ్యండి రా. అది కాదు నానా, నెయ్యి ఫుల్ ఫ్యాట్ కదా. ఏంటి మావయ్య నువ్వు ఫ్యాట్ ఫ్యాట్ అని కాల్ చేస్తున్నావు, ఇక్కడ చూడోసారి నాకు కావాల్సిందే ఫ్యాట్. ఏ తల్లిదండ్రులైనా కాలేజీకి టైం అవుతుందంటే లేపుతారు, మా వాళ్ళు వీడు ఉండిపోతే బాగుండు పనులు చేయించుకుందాం అనుకుంటారు. ఛా,
జాగ్రత్తగా వెళ్ళరామ్మా. ఓకే డాడీ. బండికి ఏమైనా పర్లేదు, నువ్వు మాత్రం జాగ్రత్త. సరే. బాబు రాజేష్. ఏంటమ్మా? బస్ పాస్ జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్. మన బీకామ్ గ్రూప్ కి ఫ్రెషర్స్ పార్టీ చేసుకోవడానికి మన ప్రిన్సిపల్ సార్ ఈ సండే పర్మిషన్ ఇచ్చారంట. ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మన సీనియర్స్ లిస్ట్ తీసుకొని రమ్మంటున్నారు. చెప్పండి ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను మిమిక్రీ. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీపా, నువ్వు ఒక్కదానివే నేమ్ ఇవ్వలేదు, క్లాస్ అంతా ఇచ్చారు. దీపా నిన్నే అడుగుతుంది. ప్లీజ్, నాకేమీ రావు. మాకు మాత్రం వచ్చాయండి, మేము పార్టిసిపేట్ చేయట్లా. సారీ, నాకు చాలా భయం. ఇట్స్ ఓకే, లిస్ట్ ఇచ్చేస్తున్నాను నేను తీసుకెళ్ళి. అందరూ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాలి. నీకు నా కన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా. సీను సీనుకి నీతో సిటి కొట్టిత మామా. హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్, ఒడిసుండు సౌండ్ లైక్ గడ్డ కూడా కానరాదు. వంద మెట్టి కుద్ది నావే ఘుం ఘుం ఘుం. ఓ చెయ్యా నా ప్రియ సఖియా, చెయ్యి జారెను నా మనసే. ఏ చోటాది జారినగో పుదీనా దిగ నక్క నగిన దిగ చికెన్ చమెలి దిక్కి చిక్కు నక్క మీన దిగ చాన్ని చిడరు హోకె చీట్ కియా తో సారే తారే బోలే గిలి గిలి అక్క. మొత్తం పాడైపోయిందిరా. పోలేరా, నెక్స్ట్ ఫేర్వెల్ ఉంది కదా, అందులో ట్రై చేద్దు. అప్పుడు సీనియర్స్ మనకు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎందుకే వర్రా, లేదండ్రా పోదాం. వస్తున్నా పోదా. పార్టిసిపేట్ చేయడం రాదు కానీ పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఎక్కిరించడం మాత్రం బాగా వచ్చు. డల్లుగా ఎవరితోనూ మాట్లాడకుండా అందరూ చేసే చూస్తూ వెనక నుండి ఎక్కిరించడం గొప్ప కాదు. అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే తెలుస్తుంది వాటి విలువేంటో. ఎవరితోనూ మాట్లాడకుండా ఏ పని చేయకుండా ఒక మూల కూర్చొని నీకు వెనక నుండి ఎక్కిరించడం తప్ప ఇంకేం తెలుస్తుందిలే. తప్పురా. తప్పేంట్రా తప్పు, తన అలా ఎక్కిరించడం తప్పు కదా. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తనకి నవ్వొచ్చింది, నవ్వింది, అందులో తప్పేముంది? అసలే తను ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు చూసినా డల్గా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం తెలుసా తను నవ్వడం. ఇప్పటి వరకు తన ఫేస్లో ఎప్పుడు చిన్న స్మైల్ కూడా చూడలేదు. ఏదో తెలియకలా చేసి ఉంటది,
నువ్వేమో అంతలా సీరియస్ అయిపోయావు. పాపం రా, ఎంత బాధపడి ఉంటుందో. మరీ అంత బాధపడిపోకండి, నేను అలా సీరియస్ అయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. రేపు రాగానే సారీ చెప్పి కూల్ చేసాయి. సారీయా, చూద్దాం. సారీ దీప, ఏదో ఎమోషన్లో అలా అనేశాను, సీరియస్గా తీసుకోకు. ప్లీజ్ ఇంకెప్పుడు అలా అన్ను. యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వెందుకు సారీ చెప్పాలి? నీకు నవ్వొచ్చింది, నవ్వావు, అందులో తప్పేముంది? కాకపోతే నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. లేదు, నాది తప్పు. నాకు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. అలా కాదులే కానీ, నా సారీ నేను వెనక్కి తీసుకుంటాను, నీ సారీ నువ్వు వెనక్కి తీసుకో. ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉండకూడదు. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు. ఏ, ఎందుకలా? ఏమో అలా అలవాటైపోయింది. నీకిప్పటివరకు నాలంటోడు తగలక అలా ఉండిపోయావు, ఇంక నీకు ఆ ఛాన్స్ లేదులే. నేను ఎంటర్ అయ్యానుగా, ఈరోజు నుండి నువ్వు యాక్టివ్గా ఉండాలి, దేనికి భయపడకూడదు, ప్రతి విషయంలో ఓపెన్గా ఉండాలి. ఓకేనా? ప్రామిస్. మళ్ళీ సీరియస్ అవ్వమంటావా? పరిచయం పరిమళం పరవశం కథ జీవితం అతిశయం అనుభవం అనుదినం పాలపుంతలా చకచకమని కదిలేను కదా, తల తలమని మెరిసెను కదా, ఎంత చిత్రములే.
చక్కని చుక్కల్లాగే చక్కని దిక్కుల్లాగే దక్కిన హక్కుల్లాగే హాయేలే చక్కిన బొమ్మల్లాగే చక్కని కొమ్మల్లాగే కను విందులు చేసే పరిచయం నుడిటిపై రాత్రే మార్చేసలే నిజమే చేతిలో గీతల చేరిందొక పరిచయం నుడిటిపై రాత్రే మార్చేసలే నిజమే కంచరే తెంచలే కన్నీళ్లను తుంచలే తీరమే చూపలే తీరేదెలా ఇప్పుడిక ఇది తెలిసేను కదా మది మలుపులు తిరిగెను కదా ఎంత మధురమూలే ఉన్నమి వెన్నెల్లాగే పువ్వుల వన్నెల్లాగే మువ్వల సవ్వల్లాగే సాగేవే ఎమ్మడి నవ్వుల్లాగే గుమ్మడి పువ్వుల్లాగే కథ కంచికి చేరే రాజేష్ నానా ఒక్క నిమిషం కీస్ ప్లీజ్. ఎరా ఎలా ఉంది? లీటర్ పెట్రోల్ వేస్తే 90 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. ఏంట్రా ఏం చేస్తున్నారే? కంపెనీ వాడిచ్చిన దానికన్నా మైలేజ్ ఎక్కువ రావాలని దేవుడు పూజ చేస్తున్నాను రా. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి అయిపోయింది అది. ఆల్ ది బెస్ట్ బాయ్. తప్పకుండా. సెల్ఫ్ స్టార్ట్ నేనే వద్దన్నాను. కాలేజ్కి వెళ్తున్నావు కదా, కిక్కు కొడితే స్టైల్గా ఉంటుందని. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా టాపర్. థ్యాంక్ యూ రా మామా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. ఫస్ట్ ఇయర్ టాపర్ కొట్టేసావురా. థ్యాంక్ యూ రా. హలో. క్లాస్కి టైం అవుతుంది, ఎక్కడ ఉన్నావు రాజేష్? నాకు బైక్ కొన్నారు అందుకే లేట్. హే కంగ్రాట్స్, త్వరగా వచ్చే. వస్తున్నాను. కంగ్రాట్స్ ఏంటి? రాజేష్ కి బైక్ కొన్నారంట. కొత్త బైక్ అంటావా? అనిల్, నీతో కొంచెం మాట్లాడాలి. యా చెప్పు. కొంచెం పర్సనల్. వెళ్ళు. ఏంటి చెప్పు? ఐ లవ్ యూ. రే నీ కరెక్ట్ గా సరిపోయిందిరా.
బండి బాగానే ఉంది కానీ ఆ బొట్లేట్రా ఎత్తులకు పట్టుకు పెట్టినట్టు. సూపర్ రా, ఏం చేస్తారా, కొన్ని జీవితాలు అంతే. బాబు పార్టీ ఏదమ్మా, ధర తీసుకో. ఎందుకలా డల్గా ఉన్నావు? బైక్ చూడగానే పల్సర్ అనుకున్నా, బయటికి వెళ్ళి చూస్తే బొమ్మ కనిపించింది. ఎందుకలా ఫీల్ అవుతున్నావు? ఆ బైక్ బాగానే ఉంది. ఆ బైక్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అది కరెక్టే అనుకో. సరే అయితే కాలేజ్ అయిపోయాక పార్టీ నీకు ఒక్కరిదానికి. ఓకే. ఎరా గోవింద్, చాలా సీరియస్గా చదివేస్తానట్టున్నా. రేపు జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంది మావయ్య. బేసిక్ నాలెడ్జ్ లేదు కానీ జనరల్ నాలెడ్జ్ ఎందుకురా నీ మొహానికి? మావయ్య జీకేలో క్లాస్ ఫస్ట్ నేను. ఓకేలే కానీ నేను ఒకటి అడుగుతాను, దమ్ముంటే చెప్పరా. అడుగు, దుమ్ము లేపేస్తా. ఏ తర్వాత ఏం వస్తుంది? దీనికి నేను అవసరం లేదు, వీడు చాలు. రే చెప్పరా. భీమావయ్య తప్పు. తప్ప ఏం కాదు, ఏ తర్వాత బిఏ వస్తుంది నాకు బాగా తెలుసు. కాదు తప్పు. అయితే నువ్వే చెప్పు. చీ వేస్ట్ ఫెలో, ఒకటో తర్వాత అడిగితే ఒక్క సెకండ్లో చెప్తాడు. మాయా మాయా ప్లీజ్ మాయా చెప్పు మాయా, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుని ఉంటాను కదా, మర్చిపో ఉంటాను మాయా, చెప్పు మాయా ప్లీజ్. అత్తి అలా రా దారికి, ఇంకెప్పుడైనా ఎక్స్ట్రా చేసావా? చెయ్యను మామయ్య, అస్సలు చేయను మామయ్య. ఏ తర్వాత ఏ వస్తుంది? మామయ్య ఇది చీటింగ్, నువ్వు తెలుగులో అడగాలి. తెలుగులోనే కదరా అడిగాను, ఏ తర్వాత ఏం వస్తుంది అని అడిగాను. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్ ఆఫ్ ఏ అని అడిగానా? ఓ షిట్, అవును కదా. మాయా మాయా ఇంకోటి అడుగు, ఈసారి చెప్పేస్తాను. ఇప్పుడు కాదు, ఇంకో 10 నిమిషాలు అడుగుతాను, అందాక వెళ్ళి కూర్చొని చదువు. చెప్పు దీప. రాజేష్. దీపా ఏమైంది, డల్గా మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎప్పుడు? ఇందాకే, గంట ముందు. ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడున్నావు? ఇంట్లో. నమస్తే ఆంటీ. రే అమ్మా. ఎలా ఉందంటీ దీపాకి? పర్వాలేదు, ఆ రూమ్లో ఉంది, వెళ్ళమ్మా. ఎలా జరిగింది? టెక్స్ట్ బుక్స్ తీసుకుందామని వెళ్తున్నాను, నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాను, సడన్గా కుక్ అడ్డొచ్చింది, బండి కంట్రోల్ చేయలేక స్కిడ్ అయింది. దేవుడి దయ వల్ల చిన్నదే అయింది, ఏం కాదు, త్వరగానే తగ్గిపోద్ది. హాయ్. హాయ్. హాయ్ దీప. హాయ్. 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 హాయ్ దీప. థ్యాంక్ యూ. డాక్టర్ ఏమన్నారు? 1 మంత్ కేర్ఫుల్గా ఉండమన్నారు, కానీ స్టడీస్ ఏమవుతానికి కొంచెం టెన్షన్గా ఉంది. ఏం కంగారు పడకు, మేమందరం ఉన్నాం కదా. Thank you.
జాయిన్ అవుకో, పదండ్రా. ఓకే బై బై దీపా, బై దీపా, టేక్ కేర్ దీపా. బాయ్, టేక్ కేర్, జాగ్రత్త, నేను కాల్ చేస్తూ ఉంటాను. బాయ్. హాయ్. ఇదిగో నోట్స్. థ్యాంక్ యూ రాజేష్. పర్వాలేదులే, టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నావా? హా, వేసుకుంటున్నాను. నోట్స్ గురించి ఏం టెన్షన్ పడకు, నువ్వు కాలేజీకి వచ్చే వరకు రోజూ నేను జెరాక్స్ తీసి తెస్తాలే. ఓకే. హాయ్ రాజేష్. ఏంటి సంగతి, చాలా హుషారుగా ఉన్నావు. డాడీ డాక్టర్ కి కాల్ చేసి 1 వీక్ అయింది కదా. కాలేజ్ కి పంపించొచ్చా అని అడిగారు. పర్లేదు, పంపించండి అన్నారు. అయితే రేపటి నుంచి కాలేజ్ కి వచ్చేస్తావా? ఆల్రెడీ నేను అన్ని సర్దేసుకున్నా. సూపర్. నువ్వు అవును, ఎలా వస్తావు మరి? డాడీ డ్రాప్ చేస్తారు. ఓకే కూల్, జాగ్రత్తగా రా, నేను కాలేజ్ బయట వెయిట్ చేస్తా ఉంటా. ఓకే బాయ్. ఓకే బాయ్. మధ్యాహ్నాన్ని రావడానికి కుదరదు, డైరెక్ట్ ఆటోలో ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా. ఓకేనా? ఓకే ఓకే తల్లి, బాయ్. బాయ్. కాలేజ్కి వస్తే ఎంత హ్యాపీగా ఉందో, ఇంట్లో అంతా బోరింగ్. అది సరే, కానీ ఇప్పుడు ఎలా వెళ్తావు? ఆటోలో. వద్దు, నేను డ్రాప్ చేస్తాను. ఈ మాట మార్నింగ్ నుంచి ఎప్పుడు అంటావా అని చూస్తున్నాను. కాదు మమ్మీ. హలో దీపా. హా మమ్మీ. ఆటో జాగ్రత్తగా ఎక్కావా? లేదు మమ్మీ, రాజేష్ డ్రాప్ చేస్తున్నాడు. ఆటోలో ఒక్కదానివే ఎలా వస్తావు అని టెన్షన్ పడుతున్నాను. జాగ్రత్తగా రండి. ఓకే మమ్మీ, బయటే ఉంటాను. మెల్లగా రండి. ఓకే బాయ్. ఇదిగో. మెల్లగా. థ్యాంక్స్ అమ్మా. ఏం పర్వాలేదండి. దేనికోసమే, హాఫ్ డే లీవ్ పెట్టుకొని చాలా టెన్షన్తో ఇంటికి వచ్చానమ్మా. ఏం టెన్షన్ పడకండి అండి, దీపాకి తగ్గే వరకు రోజు నేనే డ్రాప్ చేస్తానండి. ఓకే దీపా, బాయ్, జాగ్రత్త. బైక్ లో పెట్రోల్ అయిపోయినట్టుంది,
ఎలా వెళ్తావు? పెట్రోల్ బంక్ పక్కనే ఉందాంటి, కొట్టించుకుని వెళ్తాను. ఎందుకమ్మా, దీప బండిలో బోల్డంత పెట్రోల్ ఉంది కదా, కాస్త తీసుకెళ్ళు. పర్వాలేదాంటి, అవసరం లేదు. నువ్వు తీసుకుంటావా, నన్ను తీయమంటావా? వద్దొద్దు, నేనే తీసుకుంటాలే. అదేంటమ్మా ఇంత తక్కువ పెట్రోలా, సరిపోతుందా? పర్వాలేదాంటి, పెట్రోల్ బంక్ వరకు వస్తే చాలు, అక్కడ అలాగే మళ్ళీ కొట్టిస్తా కదా. సరే. ఓకే, బాయ్ దీపా. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. జాగ్రత్త. ఆగిపోయావా? అనుకున్నాను ఆగిపోతావని. జేబులో డబ్బులు ఉండవు కానీ జమీందారుల డైలాగులు చెప్పడం బాగా వచ్చు మనకి. ప్రపంచంలో ఎవడైనా పెట్రోల్ బంక్ పక్క నుండి బండి తోసుకుంటే వెళ్తాడా? ఏం జాతకరాని ఇది. నానా, నువ్వు చేసిందేం బాగాలేదు నానా. ఆయన ఏం చేశారా? కరెక్ట్గా కాలేజీకి వెళ్ళి రావడానికి మాత్రమే సరిపోయే పెట్రోల్ కొలిచి మరీ వేస్తున్నారు. కాలేజీకి వెళ్తున్నానంటే ఆ మాత్రం అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న అవసరం ఉంటుంది. ఈరోజు కాలేజీ అయిపోయాక ఒక చిన్న పని చూసుకుంటూ వస్తుంటే దారిలో పెట్రోల్ అయిపోయింది. రోడ్డంతా కష్టపడి తోసుకుంటూ వచ్చాను. మధ్యలో పెట్రోల్ బంక్ ఉన్నా కొట్టించుకోవడానికి జేబులో రూపాయి లేదు, కనీసం పాకెట్ మనీ కూడా ఇవ్వరు. ఇలా అయితే ఎలాగమ్మా? కాలేజీకి వెళ్ళి రావడానికి మాత్రమే నేను పెట్రోల్ ఇవ్వగలనురా, నా స్తోమత అంతేరా. నువ్వు కొనమంటే నేను బైక్ కొనలేదురా, నా అంతటికి నేను వెళ్ళి కొని తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? నేను రోజు షాప్కి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చినా ఏ రోజు నాకేం అనిపించలేదురా, కానీ నువ్వు రోజు బస్సులో వేలాడడం చూసి తట్టుకోలేకపోయానురా. ప్రస్తుతం ఉన్న బ్రతుకు బండికి భారం అవుతుందని తెలిసి కూడా భయపడకుండా కొన్నానురా. బాధ్యతగా నడుచుకుంటావనుకున్నా, బాధ పెట్టే మాట్లాడతావనుకున్నాను. సారీ నాన్న. ఎందుకురా ఆయన మనసుని అలా బాధ పెడతావు? మంగ, వెళ్ళి షర్ట్ పట్టరా, షాప్ టైం అవుతుంది. అత్త అంతా చెప్పింది లేరా? అనవసరంగా నాన్న బాధ పెట్టాను బావా. సర్లే, ఇప్పుడు దాని గురించి బాధపడటం ఎందుకు? ఇక నుంచి డబ్బుల విషయంలో ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టకు, సరేనా? అయినా అప్పుడప్పుడు నేను అవసరానికి ఇస్తూనే ఉన్నానుగా. ఈసారి నుండి అవి కూడా అడగను బావా. ఇదిగో మరదే వద్దని చెప్పింది రై.
కాలేజ్ డేస్ లో ఇలాంటివన్నీ మామూలేరా? సరదాగా ఉండాలి నువ్వు. కాలేజ్ డేస్ మళ్ళీ తిరిగి రావురా. సరే గాని ఇక నుంచి నీకు ఎప్పుడు డబ్బులు అవసరం వచ్చినా నన్ను అడగరా. నన్ను కూడా అడగక్కర్లేదురా, నేనే నీకు వారానికి ఒకసారి పాకెట్ మనీ ఇస్తాను. సొంత తమ్ముణ్ణి స్వార్థంగా చూసే ఈ రోజుల్లో నాలాంటి సంతోషంగా ఉంచాలనుకున్నా. నీకు చాలా రుణపడి ఉంటాను బాబు. రే, నీకో విషయం చెప్పనా, మా ఫ్యామిలీకి నేను ఒక్కనేరా. అప్పట్లో మా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉండేది. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకు చాలా అవసరాలు ఉండేవి, కానీ వాటికి సరిపడే డబ్బులు మాత్రం నా దగ్గర ఉండేవి కాదు. నాకు ఈ మామయ్యలు పిన్నిలు ఇలా చుట్టాలు చాలామంది ఉండేవారా, కానీ ఒక్క చాక్లెట్ కొనుక్కోవడానికి ఒక్క రూపాయి కూడా ఎవ్వరూ ఇచ్చేవారు కాదు. కానీ అప్పట్లో నాకు మంచి ఫ్రెండ్స్ ఉండేవారా, నా అవసరాలన్నీ వాళ్ళే చూసుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వల్లేరా ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. కాలేజ్ డేస్లో ఎలాంటి అవసరాలు ఉంటాయో నాకు బాగా తెలుసురా. అయినా అందరినీ ఓపెన్గా ఉండాలంటావు, ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గర ఓపెన్గా ఉండాలి. ఓకే, తప్పకుండా ఉంటాను బాబు. సరే, దా కిందికి వెళ్దాం. రాజేష్, ఈరోజు సరదాగా మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా. మా ఇంటికా? నువ్వు తట్టుకోలేవు, కష్టం. ఎప్పుడు ఇలానే అంటావు. చాలా రోజుల నుంచి మీ ఇల్లు చూద్దాం అనుకుంటున్నాను. నువ్వెంతలా సరదా పడతంటే కాదని ఎలా అంటాను? సరే పద. సీరియస్లీ? ఓకే. చూసావా, మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కూర్చో. అమ్మా. అబ్బా, వచ్చి రాగానే ఎందుకలా కుక్కలు అరుస్తావు? కాసేపు ఆగలేవా? అన్నం అక్కడే ఉంది, పెట్టుకొని తిను. వాటర్ తీసుకొస్తానండి. నమస్తే ఆంటీ. రాజేష్ ఫ్రెండువా అమ్మా? అవునా ఆంటీ. మా ఏదో బాగానే చదువుతాడా? బాగానే చదువుతాడు. ఒట్టి నీళ్లు పట్టుకొచ్చావేంట్రా, వెళ్ళి కాఫీ చేసి తీసుకున్రా, వెళ్ళు. Thank you.
ఎరా షుగర్ సరిగ్గా వేసావా? తీసుకోమ్మా. వద్దాంటీ, కాఫీ అలవాటు లేదు. కొంచెం తాగు, మా వాడు కాఫీ బాగా చేస్తాడు. సరదాగా వస్తుండమ్మా. సరే ఆంటీ. అన్నగారు బాయ్ అండి. బాయ్ అమ్మా. బాయ్. బాయ్. జాగ్రత్త రాజేష్. ఏంటి? కాఫీ చాలా బాగుంది. అరే, రేపు వాలంటైన్స్ డే కదా, ఏదైనా ప్లాన్ చేయండి రా. ఏరా, నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? మేము నిన్నటి నుంచే ప్లానింగ్లో ఉన్నాం. మిత్రమా, మంచి అమ్మాయిలు వచ్చే ప్లేస్ డిసైడ్ చేయండి మిత్రమా. నేను కూడా ఎవరో ఒకరిని ట్రై చేసుకుంటాను. ప్లేస్ ఎప్పుడో డిసైడ్ చేస్తాం. ఎక్కడ మిత్రమా? హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ వాలంటైన్స్ డే. హ్యాపీ వాలంటైన్స్ డే. మిగతా వాళ్ళే రీ. అదిగో వాళ్ళ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ అరగంట అయింది. ఎప్పుడు అంతే వాళ్ళు. అయ్యో మంటుకుంది. వీళ్ళకి డిస్టర్బ్ చేయడమే పని. హ్యాపీ వాలంటైన్స్ డే రా. హ్యాపీ వాలంటైన్స్ డే. హాయ్ రాజేష్. హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మిత్రమా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంట్రా ఎంత లేట్? హలో, అందరికన్నా నేనే ముందు వచ్చాను. మరి మా అక్క అనిపించలేదే. ఎవరైనా మంచి అమ్మాయి దొరికితే ట్రై చేద్దామని అలా వెళ్ళాను మిత్రమా. ఒక అమ్మాయి కూడా ఒంటరిగా లేదు మిత్రమా. దీపా ఇంకా రాలేదేంట్రా? ఇందాక కాల్ చేశానురా, ఆన్ ద వేలో ఉందంట. ఈ పాటికి దగ్గరలో వచ్చేసి ఉంటుంది. సరే గాని దీపాకి గిఫ్ట్ ఏం తెచ్చో? గిఫ్టా? గిఫ్ట్ ఏంటి? చాలా ప్రా, నువ్వు దీపాన్ని లవ్ చేస్తున్నావని మా అందరికీ తెలుసు. ఈ రోజు ఎక్స్ప్రెస్ చేస్తావని కూడా మాకు తెలుసు. తెలుసుకుంటే సరిపోదురా, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియపరచాలి. ఏముందిరా, సింపుల్, ఫ్లవర్ ఇస్తావు, ఐ లవ్ యూ చెప్తావు. చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్గా ఉందిరా. అయితే ఒక పని చేయరా, బాగా ధైర్యం తెచ్చుకుని. ఏంట్రా? నెక్స్ట్ ఇయర్ చెప్పరా. లేకపోతే ఏంట్రా, మేము చెప్పగానే వీళ్ళని ఒప్పేసుకున్నారా? అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ చెప్తే మొన్న మొన్న ఒప్పుకున్నారు. మిత్రమా, దీపా వచ్చేస్తుంది. రాగానే కాసేపు సరదాగా మాట్లాడి కొంచెం అలా తీసుకెళ్ళి ఆలోచించుకుని ఐలో చెప్పే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. సరేరా. హాయ్ రాజేష్. హాయ్. హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. పదండ్రా, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. రారా, పదండి పదండి పదండి. ఐ లవ్ యూ రాజేష్. నువ్వే కదా ఓపెన్ గా ఉండమని చెప్పావు.
ఈ వాలంటైన్స్ డే ప్యూర్లీ లవర్స్ డే ప్రేమకు ప్రేమే వెల్కమ్ చెప్పేలే ఈ వండర్ఫుల్ డే ఓ వండర్ఫుల్ డే ఆ ఎవరెస్ట్ డే షేక్ అండ్ ఇచ్చేలే లక్షలు మారిపోయలే నా లవ్ ట్రాక్ ఎక్కిపోయలే లవ్ ది ఐ లవ్ యు చెప్పలే నేడే ఎప్పుడు పాత పద్ధతిలేనా కాస్త కొత్తగా చేయండి మిత్రమా సెల్ బయటికి తీ వైబ్రేషన్లో పెట్టు వాడు పాకెట్లో పెట్టు ఇప్పుడు వాడు సెల్కి కాల్ చేయి మిత్రమా కాఫీ చాలా బాగుంది నిన్ను Thank you.
ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆ రోజు కాఫీ మాత్రం నువ్వు భలే చేసావు రాజేష్. ఏం చేస్తాం, ఒకరోజు నేను అక్కడనే మా ఇంట్లో ఉన్నప్పుడు చుట్టాలు వచ్చారు. మా అమ్మకి ఫోన్ చేస్తే అరగంటలో వచ్చేస్తాను, అంతవరకు అక్కడ అట్టిపళ్ళు ఉన్నాయి అందరికీ పెట్టు అన్నది. నాకు ఆకలేస్తుందని అంతకుముందే అవి తినేశాను. అప్పుడేం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే ఆఖరికి అమూల్ మేలు కాదుకున్నా. చేయడం చేత కాకపోయినా కంగారుగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసేసాను. ఆ తర్వాత కొద్ది రోజులకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మీ అబ్బాయి కాఫీ చాలా బాగా చేస్తాడండి అన్నారంట. అంతే, ఆ రోజు నుండి అందరూ కాఫీ నాతో చేయించడం మొదలుపెట్టారు. సరే కానీ ఇంతకీ ఈ సెలవులకి ఏ ఊరు వెళ్తున్నావు? ఈసారి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓ, నా కోసం నువ్వెందుకు ఊరు వెళ్లకుండా ఉండిపోవడం? పర్వాలేదు, వెళ్ళు, సరదాగా 4 రోజులు ఉండిరా. అయ్యో, నీకోసం కాదు రాజేష్, నా ఏం కోసం. ఏమా, ఏమేంటి? అదా తర్వాత చెప్తాలే. ఇప్పుడు చెప్పచ్చు కదా. ఇప్పుడెందుకు, రేపు చెప్తాలే. సరదాగా ఎంజాయ్ చేద్దాం మనం వచ్చాం కదా, కూర్చో. కాసేపు హ్యాపీగా రిలాక్స్ అవుతాం. రే, నేనేదో ఆలోచిస్తుంటే నువ్వేంటరా నా వెనకాల తోకలాగా? నువ్వు ఆలోచిస్తుంది ఏంటా అని నేను ఆలోచిస్తున్నాను. కొట్టాననుకో పొట్టడా, వెళ్ళిపడికా. ఏమేమై ఉంటుందబ్బా, దానికోసం ఊరెళ్లకుండా ఉండిపోవడం ఎందుకు? ఎందుకంటే నేను క్యాట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను కాబట్టి. ఓర్ని అదని ఏం ఏమై ఉంటుందా అని తెగ ఆలోచించేశాను. క్యాట్ ఎగ్జామే కదా, రాయి. బాగా చదువుకొని టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలనేదే నా ఏం. తప్పకుండా తెచ్చుకుందు, కానీ నువ్వు బాగా చదువుతావు కాబట్టి ఈజీగా టాప్ ర్యాంక్ వస్తుంది నీకు. క్యాట్లో క్వాలిఫై అవ్వడమే చాలా కష్టం, అలాంటిది టాప్ ర్యాంక్ రావడం అంత ఈజీ కాదు రాజేష్. దానికి చాలా ప్రిపేర్ అవ్వాలి, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి. అందుకనే ఊరెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ సెలవులకి ఇక్కడే ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. గ్రేట్ దీపా, నువ్వు నీలో ఇంత మంచి ఆలోచన ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు టాప్ ర్యాంక్ వస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. నాకు టాప్ ర్యాంక్ వస్తుందంటావా రాజేష్? నువ్వు టెన్షన్ పడకుండా ప్రిపేర్ అయ్యి టెస్ట్ రాస్తే, పేపర్ టఫ్గా ఉన్నా నీకున్న టాలెంట్కి టాప్ ర్యాంక్ ఏంటి? టాప్ 10లో నీ ర్యాంక్ ఉంటుంది. నాకు టాప్ ర్యాంక్ వస్తుందంటావా రాజేష్? ప్రేమయో
కాలం ఎంత మారినా, రాజయోగం ఎంతో ప్రేమ యోగం అంత లోకం మారినా, మనసుంటూ ఇచ్చాక మరి జన్మ ఉన్నాక మన జంట విడిపోదురే, మరి పండు తిరిగాక బ్రహ్మ ఉన్నాక శుభమనే, వయసంటూ వచ్చాక తడి ప్రేమ అంటే నీ తెలిపింది నువ్వేనులే, వరసంటూ వచ్చాక ఒక ముద్దు పెట్టాక తోలి అనుభవమే. సమయానికి సొగసొస్తే సరసములే తెలిపే, సమరానికి తెలిసొస్తే ఆగలేనులే. అదేం కూర? గుత్తంకాయ. నాకొద్దు, అది ఆయిల్ ఫుడ్. ఏవైంద్రా, గుత్తంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా నీకు. అది ఇంతకు ముందు, ఇప్పుడు నేను డైటింగ్ లో ఉన్నాను. గోంగూర ఏం కాదు, నోర్మల్స్ తిను. అమ్మా, అది వేస్తే మొత్తంగానే తిన్ను. అయ్యో బాబోయ్, వీడితో అస్సలు పడలేకపోతున్నాను. పెద్దోడే నేను, కామ్గా ఉంటాడు. నా కర్మ కాలి నా కడుపును పుట్టాడు వీడు. మొన్నటి వరకు ఫ్యాట్ కావాలి ఫ్యాట్ కావాలి అని నెయ్యి నూనె తెగతిన్నావు కదా, సడన్ గా ఈ చేంజ్ ఏంటో? సిక్స్ ప్యాక్ కోసం. సిక్స్ ప్యాక్? 16 ప్యాక్ ఏ ఉంది కదా నీకు. హలో, ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం కోసమే ఈ డైటింగ్. అక్క,
డౌట్ లేదే, వీడికి ఏదో మెంటల్ వచ్చేసింది. ఎందుకైనా మంచిది, అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏంటి ఈరోజు ఇంత లేట్ అయిపోయావు? ఏంటి దీప, ఒంట్లో బాగాలేదా? అరే అడుగుతుంటే అలా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏ మాట్లాడాలి, ఎందుకు అలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు? తప్పుడు పనులు చేస్తే తేడాగానే బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, ఏంటో అర్థమవుతుందా నీకు? నువ్వు అనిల్ కలిసి సిగరెట్ తాగడం నేను చూశాను. ఓర్ని, దానికే ఇంత చేయాలా? దానిలో తప్పే ఉంది, అప్పుడప్పుడు ఫన్ కోసం అలా తాగుతుంటాం. నీకు తప్పు కాకపోవచ్చు, నా దృష్టిలో అది తప్పే. తప్పనిపిస్తే చెప్పాలి, అంతేగాని అలా మాట్లాడకుండా వెళ్ళిపోవడం కాదు. మాట్లాడపోతే మానే, నువ్వు మాట్లాడపోతే నాకు నష్టమా? నువ్వు కూడా దీపలా కోపడి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతావు అనుకున్నాను. నేను అలాంటి దాన్ని కాదు, నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదన్ను. నువ్వేం చేసినా ఎంకరేజ్ చేస్తాను, ఎందుకంటే నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది కల్పన, ఇంత బాగా అర్థం చేసుకున్న లవర్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు కూడా నన్ను బాగా అర్థం చేసుకోవాలి, నేనేం చేసినా ఏమనకూడదు. వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్, వాళ్ళకి లవ్ చేసుకోవడమే రాదు, ఎప్పుడు చూసినా ఏదో గొడవలు ఆడుకోవడం మాత్రం బాగా వచ్చు. అవును, మన వాళ్లే కాదు బయట కూడా చాలా మంది అంతే. లవర్స్ అన్న మాటే తప్ప ఎప్పుడు చూసినా ఏదో గొడవ పడుతూనే ఉంటారు. మనది అందరిలాంటి లవ్ కాదు, మనది గ్రేట్ లవ్. మన మధ్య చిన్న గొడవ కూడా రాదు, మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. రెచ్చిపోదాం. ఏంటి మాట్లాడవా? మాట్లాడడం మానేసింది నువ్వు, నేను కాదు. నువ్వు చేసిన దానికి నాకు కోపం వచ్చింది, అందుకే మాట్లాడలేదు. నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదు? నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేనని తెలుసుకోడా? నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావు కాబట్టి. సరే సరే, ఇంకెప్పుడు అలా చేయను, నువ్వు కూడా ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దు. ప్రామిస్. మళ్ళీ మాట్లాడకుండా వెళ్ళిపోమంటావా? సరిగ్గా మాట్లాడు. ఫస్ట్ నువ్వు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను, నువ్వే ప్రతిదానికి అనుమానిస్తున్నావు. కాలేజ్కి వచ్చే ముందు మెసేజెస్ డిలీట్ చేస్తుంటే ఎవరైనా అనుమానిస్తారు. నీకు చాలాసార్లు చెప్పాను నేను ఎప్పటికప్పుడు మెసేజ్లు డిలీట్ చేసేస్తుంటానని. అయినా నీకు తెలియకుండా వేరే అమ్మాయిలతో చాట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాంటప్పుడు మెసేజ్లు డిలీట్ చేయడం ఎందుకు? అబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నువ్వు ఇంత అనుమాన పిశాచివని తెలిస్తే నిన్ను అసలు లవ్ చేసేవాడినే కాదు. ఎవడు లవ్ చేయమన్నాడు నిన్ను? నేనేమో లవ్ చేయ లవ్ చేయని వెంట పడ్డానా? రే, ఏమైందిరా, కూల్గా మాట్లాడుకోవచ్చు కదా, ఏంటి గొడవ? లేకపోతే ఏంట్రా, ప్రతి దానికి గొడవే. నేనేమో అనుమానించలేదు రాజేష్, కాలేజ్కి వచ్చే ముందు మెసేజ్లు ఎందుకు డిలీట్ చేస్తున్నావు అని అడిగాను అంతే. ఏంట్రా, చిన్నదానికే ఇంత గొడవ అవసరమా? నీకు చిన్నదానిలాగే అనిపిస్తుందిరా. ఏమైందిరా,
ఏం లేదురా, స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్. ఛా, అనవసరంగా లవ్లో పడ్డానరా, మనశ్శాంతి లేకుండా పోయింది. నాకు అలాగే అనిపిస్తుంది. ఇద్దరు కాసేపు కామ్గా ఉంటారా? హలో. హలో కల్పన, నేను గీతని. హాయ్ గీత, ఎలా ఉన్నావు? బాగున్నాను. బావున్నాడా? పక్కనే ఉన్నాడు. బావుకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అందుకే నీకు ఫోన్ చేశాను. ఏమీ అనుకోకే. పర్వాలేదు, బావకివ్వనా? ఒకసారి ఇవ్వవా? వన్ సెకండ్. అనిల్, నీ మరదలు గీత. నీకు చేసిందేంటి? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. అవునా? ఓ, చార్జింగ్ అయిపోయింది. హలో, ఏంటే సంగతులు? ఏం లేదు బావా, సరదాగా నీతో మాట్లాడాలనిపించింది, అందుకే కాల్ చేసా. ఎలా ఉన్నావు బావా? నాకేంటే, సూపర్ ఉన్నాను. ఇంతకి నువ్వు వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? దసరా సెలవులకు వస్తున్నా బావా. తొందరగా వచ్చేవే. బావా, రాగానే మనం సినిమాకి వెళ్దామా? ఒక్క సినిమాకేంటే, పార్క్కి, ఎగ్జిబిషన్ కి, బీచ్ కి, అందరికి వెళ్ళిపోదాం. ఇంకేంటి, అక్కడ అందరూ ఎలా ఉన్నారు? హలో, హలో. కాల్ కట్ అయినట్టుంది. దాని బ్యాలెన్స్ అయిపోయినట్టుంది. నా దాంట్లో ఉంది కదా, కాల్ చేయ, పర్వాలేదు. చైనా, మాట్లాడు. అది లవ్ అంటే అనుమానించడం కాదు, అర్థం చేసుకోవడం నేర్చుకో. ఈవినింగ్ సరదాగా ఎక్కడికైనా వెళ్దామా? వద్దు, క్యాట్ క్లాస్ ఉందని తెలుసు కదా. రోజు వెళ్తున్నావు కదా, ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమవుద్ది? చాలా టాపిక్స్ మిస్ అయిపోతాను, మళ్ళీ అవన్నీ కవర్ చేయడం చాలా కష్టం. సర్లే, బట్ క్యాట్ ఎగ్జామ్ అయిపోయాక ఎక్కడికంటే అక్కడికి రావాలి. అప్పుడు నేనే అడుగుతాను రోజు ఎక్కడికైనా తీసుకెళ్ళమని. రే, చూడండిరా, కాలేజ్కి వచ్చిన కొత్తలో పెద్ద 10 రోజుల కటింగ్ ఇచ్చింది, ఇప్పుడేమో ఈ గాజులు అమ్ముకు రోడ్డుతో కరోనాగా తిరుగుతుంది. అవునరా, ముందు మన గ్రూప్ లోనే ఉండేది కదూ, అప్పుడు నేను ట్రై చేస్తే అబ్బాయిలే తెలియనట్టు ఏం కటింగ్ ఇచ్చేదిరా. అయినా ఈ అమ్మాయిలు అందరూ అంతేరా, ముందేమో పెద్ద 10 రోజుల శిరోమణిలా కటింగ్ ఇస్తారు, లాజ్ కదా, అలాంటి గొడ్డంగా పడిపోతారు. ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇవ్వు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటానే నువ్వున్నావనే నా ధైర్యం అని, అది ఎలా ఉంటుందో ఒకసారి చూడు. చెప్పు చూస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి, కొడితే కళ్ళు తిరిగి పడిపోతావేమో. ఈ మాత్రం దానికి చమత్కారాలు ఎందుకురా, చెత్త మొహం వేసుకొని. వాడు వచ్చుంటే చిటికెలో మిమ్మల్ని అందరినీ చిత్తకొట్టి చింతకాయ పచ్చడి చేసేద్దాడు. నేనే వద్దన్నాను, ఎందుకంటే వాడు గాజులు అమ్ముకునేవాడే, మీలా గాజులు తొడుక్కొని అమ్మాయిలు కమెంట్ చేసేవాడు కాదు. అయినా వాడు రేంజే వేర్రా, మీలా గాజులు వేసుకునే వాళ్ళకి వాడెందుకు, నేను చాలు. ఏంట్రా అన్న, అమ్మాయిలందరూ ముందు పతివ్రతలా నటిస్తారా? అమ్మాయిలు పతివ్రతలా నటిస్తారు అని తెలిసి కూడా వాళ్ళు పడకపోతే పిచ్చెక్కిపోతారు ఎందుకురా? దీనికి మాత్రం సమాధానం ఉండదే. అమ్మాయిలు ఆవారాగాలకైనా పడతారేమో గాని నీలాంటి ఆడింగోడికి మాత్రం పడర్రా. అయినా నేను ఎవరికి పడితే నీకెందుకురా? మళ్ళీ ఇంకెప్పుడన్నా జోలికి వచ్చావనుకో, నీకు నిర్భయ చట్టం అక్కర్లేదు, నేను చాలు, నడ్డి రోడ్లో నిక్కరిప్పి తంతాను. నువ్వున్నావనే ధైర్యం ఎలా ఉంది? ఎగిరి గంతులేసేలా ఉంది. పెళ్ళీడు వచ్చినది పిల్లగాడా, ఎన్నాళ్ళుండనా ఇంటికాడా? ఉద్ద పిందేసుకొచ్చినది పిల్లదానా, కొన్నాళ్ళుంటేనే కోసుకోరా. కొన్ని చారి గొప్ప తండ్రి కొట్టలే, కోరుకొచ్చి తండ్రి నచ్చి యొక్క నట్టలే. తప్పు కాదు తప్పదంట చెప్పులే, ఈడు తప్పు మీద తప్పు చేస్తే గొప్పలే. కేళ్ళ తోటలోనే కేళ్ళ
లాగా హద్దులేదులే, వాలుతున్న పొద్దులాగా నిద్దురదులే, అచ్చమైన ఆడపిల్ల మచ్చికైందలే, మచ్చి చూసుకోలే జారే బయట చూస్తే చాము రాత్రిలే, జాతి పూల పక్క మీద జంట జాతరే, పచ్చి పాల మీ గడిచి రెచ్చగొడితే కాసుకోలే రాజేష్. నువ్వు గనక లాస్ట్ లో సిక్స్ కొట్టపోయి ఉంటే మ్యాచ్ పోయేదిరా. తెలుసు కదరా మనది ధోని స్టైల్. నువ్వు సూపర్ లేరా. పదండి మిత్రమా, వెళ్ళి కూర్చుందాం. ఈరోజు మ్యాచ్కి అనిల్ గారు రాలేదేంట్రా? మిత్రమా, వాళ్ళ లవర్తో వాడు బిజీ మిత్రమా. వాడు రాకపోవడం మంచిదైంది బాబు. వాడు వచ్చుంటే ఓడిపోదు, బాల్స్ అన్నీ వాడే మింగేస్తాడు. అరే నాకు డౌటు, అనిల్ గారికి కల్పనకి ఎప్పుడు చిన్న గొడవ కూడా రాదేంట్రా? ఛీ, అదేం డౌట్ రా? డౌట్ కాదురా, హీట్. హీట్ ఎక్కిపోతుంది ఇక్కడ. వాళ్ళిద్దరికి అలా సెట్ అయింది, అది వాళ్ళ అదృష్టం. లేదు మిత్రమా, ఏదో ఉంది. అరే ఎందుకు అంత ఆలోచించేస్తున్నారు? రేపు ఆడి క్యాంటీన్కి వస్తాడు కదా, ఆడి సీక్రెట్ ఏంటో అక్కడే అడిగేద్దాం. రే, కూల్ డ్రింక్ తాగుతావా? వాడు తాగడానికి రాలేదు మిత్రమా, కల్పనకి ఏమైనా తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఏరా, బిస్కెట్ పెట్టి తీసుకోమంటావా? రే, మీ ఎక్స్ట్రా లాపి నాతో ఏం పని పడిందో చెప్పనరా. ఏం లేదురా, నిన్నోటి అడుగుతాం, నువ్వేమనుకోకూడదు. ఒక్కటండి, హా వంద అడగండి, ఏం అనుకుంది. నీకు కల్పనకి ఎప్పుడు చిన్న గొడవ కూడా రాదు కదా? అవును. మీ లవ్లో ఆ సీక్రెట్ ఏంటా అని? ఆ ఒక్కటి మాత్రం అడగద్దు. అంట అనుకున్నారా? అసలు ఏమైనా ఉంటాయి కదా చెప్పడానికి. సీక్రెట్ లేదు, బొంగు లేదు. నేనేం చేసినా తన్నేమందు, తనేం చేసినా నేను తన్నేమన్ను. అంతేనా? అంతే. అయితే మేము కూడా రేపు నుండి ఫాలో అయిపోతాం. ఎన్నిసార్లు చెప్పాను ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్చర్ పెట్టద్దని? ఇక పెట్టంలే. ఈ మాట చాలాసార్లు చెప్పావు. ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు? నేనేమైనా రోజు పెడుతున్నానా? ఎప్పుడో ఒకసారి సరదాగా పెడుతున్నాను అంతే కదా. అది నాకు ఇష్టం లేదని నీకు చాలాసార్లు చెప్పాను. నేను కూడా నాకు ఇష్టం లేనివి చాలానే చెప్పాను, నువ్వు ఒక్కటైనా మానేసావా? అవి నేను మానకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, బట్ అమ్మాయిలు ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
గోల్డ్ మంది అమ్మాయిలు పెడుతున్నారు, వాళ్ళెవరికి ఏ ప్రాబ్లమ్స్ రావట్లేదే. వాళ్ళందరి సంగతి నాకు అనవసరం, నేను నీ గురించి చెప్తున్నాను. సర్లే బాబు, నీ కొత్త అన్నో తీసేస్తాను చెప్పా కదా, తీసేస్తాలే. అరవడం తప్ప అర్థం చేసుకోవడం రాదా నీకు? నీకు అర్థం చేసుకోవడం రాదని చెప్పు, వెళ్ళి అనిల్ చూసి నేర్చుకో కల్పనని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడో. ముందు నువ్వు నేర్చుకో కల్పన, అనిల్ ఎంత బాగా చూసుకుంటుందో. రే మళ్ళీ ఏమేంద్రా మీ ఇద్దరికి, పద నువ్వు ముందు ఎక్కడి నుంచి కదులు. నిన్న క్యాంటీన్లో ఏమనుకున్నారా, రేపటి నుంచి ఫాలో అయిపోదాం అన్నావు, ఇదేనంటారా ఫాలో అయిపోవడం? ఏంటి, మేబీ వాష్రూమ్కి వెళ్ళి ఉంటుందేమో. ఎక్కడున్నావు? క్యాంటీన్లో. నైట్ అంతా రిప్లై కోసం ఎంతసేపు వెయిట్ చేశాను, బాగా అలసైపోయాను. నీ సంగతి ఏంటో తేల్చేస్తాను ఈరోజు. హాయ్రా. హాయ్. హాయ్. రాజేష్. హాయ్. సారీ రాజేష్, నైట్ కొంచెం నీరసంగా ఉండి అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. ఏమనుకోకు. ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు, అసలు ఆ విషయం నాకు గుర్తే లేదు. అయినా నువ్వేంటి, దేని గురించో ఆలోచించి టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏం లేదు, మన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, కొంచెం టెన్షన్గా ఉంది. అదేంటి టెన్షన్ పడాల్సింది నేను, నీకే, నువ్వు బాగానే చదువుతావుగా. క్యాట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువై మన సబ్జెక్ట్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు, అదే టెన్షన్గా ఉంది. ఒక విషయం చెప్పనా, నీకున్న నాలెడ్జ్కి క్లాసెస్ కరెక్ట్గా విని రోజు ఒక గంట చదివితే చాలు, నువ్వు అనుకున్న మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇలా టెన్షన్ పడితే మాత్రం ఉదయం నుండి రాత్రి వరకు చదివినా ఉపయోగం ఉండదు, స్ట్రెస్ ఎక్కువైపోద్ది. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్లే ఈ టెన్షన్ అంతా. సో కూల్గా ప్రిపేర్ అవ్వు, మధ్య మధ్యలో కాసేపు రిలాక్స్ అవ్వు, సరేనా? సరే. రాజేష్ మాయా, మేము నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. నన్ను మీరు క్వశ్చన్ అడగండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత ఏం వస్తుంది? అది కూడా తెలీదా? 10 వస్తుంది. తప్పు. అరే ఇది తప్పని ప్రూవ్ చేస్తే ప్రపంచంలో అందరికన్నా నువ్వే గ్రేట్ అని ఒప్పుకుంటానరా. ఓ రియల్లీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత 10 కాదు, 0 వస్తుంది. ఎలాగమ్మా ఎలాగమ్మా, ఎక్కడ చూడు ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 జీరో. ఓ హే, ఏ చిక్చక,
మొత్తానికి మన డిగ్రీ కంప్లీట్ అయింది. ఈరోజు నుండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి నా ఏమో? ఓ, అదొకటి ఉంది కదూ. పర్వాలేలే, 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, ఈజీగా రాస్తావు నువ్వు. రాస్తే సరిపోదు బాబు, టాప్ ర్యాంక్ కూడా రావాలి. ఏం కంగారు పడకు, అది కూడా వచ్చేస్తుంది. సరే గాని నీ సంగతి ఏంటి, ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయమన్నా రాయనంటున్నావు. నెక్స్ట్ ఏం చేద్దామని నీ ప్లానింగ్? ప్లానింగా పాడా, మన డిగ్రీ బేస్ మీద ఏదో జాబ్ చూసుకొని జాయిన్ అయిపోతాను. డిగ్రీ చదివించడానికే మా వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఇంకా మా వాళ్ళకు ఓపిక లేదు. నాకు ఇంకా చదవాలని ఇంట్రెస్టూ లేదు. బట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ అప్లై చేస్తా. అప్లై చేస్తే సరిపోదు, రిటన్ టెస్ట్ కూడా రాయాలి. నువ్వున్నావు కదా, అవన్నీ నీకు ఎలాగూ బాగా వచ్చు, నాకు కూడా చెప్తావు. ఓకే. అసలే కాబోయే టాపర్వి, నువ్వు చెప్తే నాకు రాపోవడమా, తిరుగు లేకుండా వస్తుంది. అబ్బో, బాగానే ప్లాన్ చేసుకున్నావే. మరి లేకపోతే మీ అమ్మాయిలు చదువులు అయ్యేలోపు మా అబ్బాయిల చేతుల్లో జాబులు ఉండాలి. మీరు చదువుతున్నారు కదా అని మేము చదువుతూ కూర్చుంటే మా చేతిలో జాబ్ వచ్చే టైంకి మీకు వేరే వాడితో పెళ్ళై చేతిలో పాపో బాబో ఉంటారు. అబ్బాయిలమ్మా ఇక్కడ 20 సంవత్సరాలు దాటితే చాలు, ఏం చదువుతున్నావు బాబు అని ఎవ్వడో అడగడు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు బాబు అని అడుగుతారు. నీకెన్నిసార్లు చెప్పాను అలా చేయొద్దని? నేనేం చేశాను? ఐస్ క్రీమ్ అలా అంతసేపు ఉంచకూడదు. ఏ, అది నాది, ప్లీజ్ నాకు ఇచ్చే. అసలు టాపిక్ ఎందుకు రాదో చూస్తాను. దీపా, రానన్న భోజనం చేద్దు గాని. నేను అప్పుడే తిన్నమ్మా, తర్వాత తింటాను, మీరు తినేయండి. తిన్నాక చదువుకోనన్నా? అసలు ఈ టాపిక్ అర్థం కావట్లేదని నేను బాధపడుతుంటే మధ్యలో మీరేంటమ్మా? ఇప్పుడు తిననని చెప్పాను కదా, వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకు. సర్లే, నేను అక్కడ పెట్టేసి ఉంచుతాను, నీకెప్పుడు తినాలనుంటే అప్పుడు తిను. సారీ రాజేష్, నిన్న నువ్వు కాల్ చేసినప్పుడు చాలా టఫ్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నాను, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి కాల్ చేయలేదు, టెన్షన్ పడద్దు అని ఒక చిన్న మాట చెప్పడానికి మాత్రమే కాల్ చేశాను. 1 వీక్ నుండి చాలా హార్డ్వర్క్ చేస్తున్నాను రాజేష్, కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను. ఎగ్జామ్స్ అయినంత వరకు స్టడీస్ మీద తప్ప
ఇంకా దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. ఈ 6 మంత్స్ అన్నింటినీ పక్కన పెట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద పెట్టకపోతే టాప్ ర్యాంక్ రావడం చాలా కష్టం. అంటే ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అయినంత వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. అనుకుంటున్నావా? ఆల్రెడీ అనుకున్నావా? ఆల్రెడీ అనుకున్నా. డిసైడ్ అయ్యాక డిస్కషన్ ఎందుకు? డిస్కషన్ కాదు రాజేష్, నా పరిస్థితి అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. నీ పరిస్థితి అర్థం చేసుకోలేని వాడినైతే నీతో ఇంత దూరం ట్రావెల్ చేయను కదా. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, బట్ నీ గురించి ఆలోచించకుండా మాత్రం నేను ఉండలేను. నా పరిస్థితిని అర్థం చేసుకోమన్నాను, నా గురించి ఆలోచించొద్దు అని నేను అన్నానా? మరి 6 మంత్స్ నువ్వు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే నువ్వు ఎలా ఉన్నావు ఏంటో నాకెలా తెలుస్తుంది దీపా? నువ్వు బాగా చదువుకొని టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం నాకు సంతోషమే, కానీ దానికోసం 6 మంత్స్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం ఉంది దీపా. నేను ఏ విషయాన్నైనా ఈజీగా పక్కన పెట్టగలను, నీ విషయంలో నాకు అదంత ఈజీ కాదు. అంటే నేను డిస్టర్బ్ చేస్తున్నానా? నా ఉద్దేశం అది కాదు రాజేష్. మరి 24 అవర్స్ నువ్వు నాకు గుర్తొస్తూనే ఉంటావు, ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తాను. నేను కేవలం చదువుతున్నప్పుడే కాదు, ఏ పని చేసినా గుర్తొస్తూనే ఉంటావు. అలా గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను కలవాలనిపిస్తుంది, లేదా నీతో మాట్లాడాలనిపిస్తుంది. అలా కాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికే డెసిజన్ తీసుకున్నాను. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ఎందుకు దీపా అలా మాట్లాడతావు? నువ్వేంటో నాకు తెలుసు, నన్ను వదిలి క్షణం కూడా ఉండలేవని తెలుసు. సరే, నువ్వన్నట్టే చేద్దాం. మార్నింగ్ నుండి నైట్ పడుకునేంత వరకు నువ్వు బాగా చదువు. ఇంకా నైట్ పడుకుండిపోతున్నావు అన్నప్పుడు ఒక్కసారి మొబైల్ స్విచ్ ఆన్ చేసి నాకు ఒక చిన్న మెసేజ్ పంపించి పడుకుండిపో, చాలు. ఇంకా నాకేం అవసరం లేదు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఏంటో అన్న టెన్షన్ నాకు ఉండదు, నీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అలా కూడా వద్దు రాజేష్. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడు, ఎన్నిసార్లు వెనకాలు, నాకేం ప్రాబ్లం లేదు. దీపా, మనం కలుద్దాం అంటలేదు, ఫోన్లో మాట్లాడుకుందాం అంటలేదు. నువ్వు పడుకునే ముందు ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఒక చిన్న మెసేజ్ పంపి పడుకుండిపో అంటున్నాను, అంతే. అది కూడా నీకు డిస్టర్బెన్స్ అనుకుంటే ఈ 6 మంత్సే కాదు, లైఫ్లో ఇంకెప్పుడు నా డిస్టర్బెన్స్ నీకు ఉండదు. ఏదైనా ఓపెన్గా చెప్పమంటావు, చెప్తే ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు. నీతో వచ్చిన ప్రాబ్లమే అది నాకు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నీకెలా నచ్చితే అలా చేయి. ఆల్ ది బెస్ట్ అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రాజేష్, రాజేష్. ఇంత లేటైనా కాల్ చేయలేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిందనమాట. లేదు, అలా చేసి ఉండదు. ఏదో ఆ టాప్ ర్యాంక్ మీద ఉన్న పిచ్చితో అలా అన్నదే కానీ అన్ని రోజులు నన్ను విడిచిపెట్టి ఉండలేదు. నేను కోపంలో వచ్చేసాను కదా, మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను ఎక్కడ కోపడతానోనని చేసి ఉండదు. అయినా తనే నాకు కాల్ చేయాలని రూల్ ఏముంది, నేనే తనకు చేస్తాను. ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడితే అరగంట వరకు ఫోన్ పెట్టదు.
ஆகதே மறுப்பேலேனிதே நீதுரே போததே மதிலோ Thank you.
హలో వాసు, అదేపా చెప్పు. నేను రాజేష్కి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడున్నాడు ఏమైనా తెలుసా? తెలియదు దీపా, నువ్వు చేసిన పనికి వాడు ఆ రోజు నుంచి ఎవరుతుంటా చూడలేడు. అప్పుడిప్పుడు మన డీజే గారు కలిశాడంట, అంతే. అప్పటి నుండి మళ్ళీ అడ్డసలేడు. ఆంటీ! ఏమ్మా, నువ్వా? బాగున్నావా? రా లోపల రా. ఆ పర్లేదు ఆంటీ. ఏమా, రాజేష్ లేకపోతే రావా? అయ్యో అదేం లేదు ఆంటీ. మరైతే రామ్మా. రాజేష్ ఎక్కడికి వెళ్ళాడు ఆంటీ? ఊరెళ్ళాడమ్మా, నీతో చెప్పలేదా? లేదు ఆంటీ, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ ఫోనా? ఆ ఫోన్ పనిచేయడం లేదంటమ్మా, ఇంట్లోనే పడేసిపోయాడు. అయినా ఆ ఊరికి ఫోన్ తీసుకెళ్ళినా ఒకటే, తీసుకెళ్ళకపోయినా ఒకటే. బాగా పల్లెటూరు, దానికి తోడు కొండ ప్రాంతం, సిగ్నల్ సరిగ్గా ఉండదు. వారం 10 రోజుల్లో వచ్చేస్తాడులే. ఏమ్మా, ఏమన్నా అర్జెంట్ పనా? అబ్బే అదేం లేదు ఆంటీ, ఫోన్ అవ్వడం లేదని ఏదో క్యాజువల్గా కలవడానికి వచ్చాను. నేను వెళ్ళొస్తాను ఆంటీ. జాగ్రత్త అమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. సరే ఆంటీ. దీపా, దీపా, కంగ్రాచులేషన్స్ రా. ఏంటి డాడీ, నీకు క్యాట్ లో టాప్ 7th ర్యాంక్ వచ్చింది. థాంక్యూ డాడీ, కంగ్రాట్స్ నాన్నా. థాంక్యూ మమ్మీ. చాలా సంతోషంగా ఉందమ్మా, క్యాట్ లో టాప్ 7th ర్యాంక్ అంటే మాట్లా. నేను చెప్పకపోయినా, నీ అంతటి నువ్వే చదివి మాకింత మంచి పేరు తెచ్చిపెట్టావు. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? ఈరోజు దీపాలు ఎవరు పట్టుకోలేరండి. ఫ్రెండ్స్ తో పార్టీలు, సినిమాలు, షీకార్లు. అదిగో ఇంకా ఫోన్లు కూడా వచ్చేస్తున్నాయి. హలో, కంగ్రాట్స్ దీపా. థ్యాంక్ యూ. మొత్తానికి టాప్ ర్యాంక్ కొట్టేసావే. యా, హే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, బాయ్. సరే. నీకు టాప్ ర్యాంక్ వస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. హలో. హే, టాప్ ర్యాంక్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి మరి పార్టీ ఎప్పుడు? ఈవినింగ్ చెప్తాను. తప్పించుకో కదా. లేదు. సరే, బాయ్. బాయ్ బాయ్. నువ్వు టెన్షన్ పడకుండా ప్రిపేర్ అయ్యి టెస్ట్ రాస్తే పేపర్ టఫ్గా ఉన్నా నీకున్న టాలెంట్కి టాప్ ర్యాంక్. ఏంటి, టాప్ 10లో నీ ర్యాంక్ ఉంటుంది. అప్పా. హలో దీపా, నీకు గుడ్ న్యూస్, రాజేష్ ఫోన్ ఆన్ చేశాడు. నేను ఇప్పుడు వాడికి కాల్ చేసాను తెలుసా? అవునా? నువ్వు ఫోన్ పెట్టి ఒకసారి, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. వద్దు దీపా, నువ్వు కాల్ చేయడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి కలవడం బెటర్. సరే సరే, త్వరగా చెప్పు ఎక్కడ ఉన్నాడు. మన రెగ్యులర్ ప్లేస్ ఉంది కదా, అక్కడే ఉన్నాడు. ఓకే ఓకే, బై బై. మర్చిపోయాను, కంగ్రాట్స్. ఓహో, థ్యాంక్ యూ. రాజేష్, సారీ రాజేష్, నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటావు అన్న నమ్మకంతోనే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఈ 6 మంత్స్ నా వల్ల నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాలేదు కదా.
ఇక ముందు కూడా రాదు. ప్లీజ్ రాజేష్, అలా మాట్లాడుకో, నేను తట్టుకోలేను. నేను బాగా ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నాను. నా ఉద్దేశం నేను బాధ పెట్టాలని కాదు, ఒకసారి ఆలోచించి చూడు. వారానికోసారి మన ఇద్దరి మధ్య ఏదో గొడవ వస్తూనే ఉంది. అది నా వల్ల కావచ్చు, నీ వల్ల కావచ్చు. నువ్వు చేసేవి నాకు నచ్చడం లేదు, నేను చేసేవి నీకు నచ్చడం లేదు. లవ్ అంటేనే అండర్స్టాండింగ్, కానీ మన ఇద్దరి మధ్య లేనిదే అది. అసలు మంది లవ్వే కాదు, మంద లవ్ అయిండుంటే మన మధ్య ఇన్ని గొడవలు వచ్చేవి కావు. మంది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. సో అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకు రాజేష్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లేకపోతే ఏం చేయమంటావు? రోజు గొడవ పడుతూ ఇలాంటి రిలేషన్ మెయింటైన్ చేయమంటావా? నా వల్ల కాదు, చాలాసార్లు ట్రై చేశాను. పొరపాటు నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఏమనకుండా ఉండాలి, బట్ ఎందుకో తెలియదు, నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నీ విషయానికి వస్తే నువ్వు అంతే. పొరపాటున ఎప్పుడైనా నేను చిన్న తప్పు చేస్తే అడ్జస్ట్ అవుతావేమో అనుకునేవాడిని, కానీ నువ్వు నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. దీన్ని బట్టి చూస్తే మన ఇద్దరి మధ్య ప్రేమ కన్నా కోపాలు అలగడాలే ఎక్కువ. నా వల్ల నువ్వు బాధపడ్డావు, నీ వల్ల నేను బాధపడ్డావు, అవసరమా ఇదంతా? ప్లీజ్ రాజేష్, నా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు, అంతేగాని నీ నుంచి దూరం చేయడానికి ట్రై చేయొద్దు. డెసిషన్ తీసుకున్నాక డిస్కషన్ నాకు ఇష్టం ఉంది. నీ డెసిషన్ ని నేను డిస్టర్బ్ చేయను, నా డెసిషన్ కూడా నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. గుడ్ బై రాజేష్. హలో, చెప్పరా. ఎందుకురా ఇలా చేసావు? వచ్చావా? నీ గురించే వెయిట్ చేస్తున్నాను.
ఏవేం కల్పన? నా మీద నాకు చిరాక ఉంది. ఎందుకు? నిన్ను లవ్ చేసినందుకు. సిగ్గుగా లేదా నీకు? ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయ్యావు, దానికి తోడు క్యాట్లో ర్యాంక్ ఏంటి? 80,000 ఫస్ట్లో పెద్ద టాపర్లో బిల్డప్ ఇచ్చా. అయితే నువ్వు ఫస్ట్ ఇయర్లో లక్కీగా టాపర్ అయ్యావన్నమాట. నువ్వు పెద్ద ఇంటెలిజెంట్వి, బాగా చదువుతావు, నీకు మంచి జాబ్ వస్తుంది, లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చని నేను నిన్ను లవ్ చేశాను. నీ పర్ఫార్మెన్స్ చూసి నిన్ను లవ్ చేశాను, కానీ నీ పర్సనాలిటీ చూసి కాదు. నేను లవ్ చేయాలంటే ఒక అర్హత ఉండాలి, అది ఇప్పుడు నీ దగ్గర లేదు. ఒకవేళ నీ అర్హత నీకు మళ్ళీ తిరిగి వచ్చినా నిన్ను లవ్ చేసే ఓపిక నాకు లేదు. ఈరోజుతో మన మ్యాటర్ ఎండ్, దాట్స్ ఇట్. అతి తెలివితేటలు ఉపయోగించి నన్ను కలవాలనుకో, అది జరగను. సూసైడే సొల్యూషనా? సిచ్యువేషన్ లాంటిదిరా. అంత అందమైన అమ్మాయి నాలాంటి ఉండలో వచ్చేయడం నా అదృష్టం అనుకున్నా, కానీ నన్ను చూసి కాదు, నా చదువుని చూసి లవ్ చేసినందుగానే హాఫ్ మినిట్ నా హార్ట్ బీట్ ఆగిపోయిందిరా. దేవుడు నాకు ఇలాంటి పర్సనాలిటీ ఇచ్చాడురా, అందులో నా తప్పే ఉందిరా. అవన్నీ ఆలోచించుకో, ముందు ఆ మూడ్లోంచి బయటికిరా. లేదురా, నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. మీలో మీరు అప్పుడప్పుడు గొడవ పడుతుంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. అసలు మీరు లవ్వే కాదనుకునేవాడిని. నా లవ్లో చిన్న గొడవ కూడా రావడం లేదు కదా, నాదే రియల్ లవ్ అనుకునేవాడిని. కానీ కాదురా, ఎన్ని గొడవలు వచ్చినా సర్దుకుపోయి వెంటనే కలిసిపోతారు చూడు. మీదిరా రియల్ లవ్ అంటే. రియల్ లవ్లో చిన్న చిన్న గొడవలు కామన్, అది మాత్రం నాకు అంతా అయిపోయాక అర్థమైందిరా. నేను ఏం చేసినా ఎలా ఉన్నా అసలు ఏమనేది కాదు, నీకేది ఇష్టమైతే వచ్చేయి, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండనేది. వావ్, ఇంత బెటర్ అండర్స్టాండింగా. నా అంత లక్కీ ఫెలో ఇంకెవరు ఉండడని నాలో నేనే తెగ ముడిచిపోయేవాడిరా. ఎప్పుడు చూసినా నువ్వు బాగా చదివితే చాలు, నాకు ఇంకేం అవసరలే అనేది. అప్పుడు కూడా నా మట్టి బుర్రకి ఏం అర్థం కాలేదురా. మనకి మంచి చెడు చెప్పేవాళ్ళే మనతో లైఫ్ లాంగ్ ఉంటారా, మనం ఏం చేసినా చూస్తూ ఉండేవాళ్ళు ఇదిగో ఇలాగే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా. మేమున్నారా నీకు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఏమైందిరా? Thank you.
దీపా. హలో దీపా. రాజేష్ ఎక్కడున్నావు? దీపా టెంపుల్కి వచ్చాను. అక్కడేం చేస్తున్నావు? నీ కోపం త్వరగా తగ్గిపోయి మనం వెంటనే కలిసిపోవాలని సాయిబాబాకి దండం పెట్టుకుంటున్నాను. అక్కడే ఉండు, వస్తున్నాను. స్లోగా రా, ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దు. సరే. కోపం తగ్గిందా? సారీ దీపా. అలాంటివి మన మధ్య ఉండకూడదని నువ్వే కదా చెప్పా. అది కాదు దీపా, మన మధ్య ఉన్న రిలేషన్షిప్ లవ్ కాదని, అట్రాక్షన్ అని ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడి నిన్ను చాలా బాధ పెట్టాను. రియల్లీ సో సారీ దీపా. అదిగో మళ్ళీ సారీ. మన మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పర్లేదు, ఈ సారీలు థ్యాంక్స్లు మన మధ్య అస్సలు ఉండకూడదు. అయినా నువ్వు కోపంలో అన్న మాటలు నేనెప్పుడూ పట్టించుకోను. కోపంలో ఉన్నప్పుడు నువ్వు అలానే మాట్లాడతావు, అది నాకు ఫస్ట్ నుండి అలవాటే. యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాలి. ఈ 6 మంత్స్ నీతో మాట్లాడకుండా ఉన్నాను. అలా చేసినందుకు నువ్వు నా మీద కోపడినా మళ్ళీ కలిసిపోతావన్న నమ్మకంతోనే ఆ డెసిషన్ తీసుకున్నాను. కానీ 6 మంత్స్ నువ్వు ఎంత నరకయాతను అనుభవించావో అర్థమవుతుంది. ఇంకెప్పుడు అలాంటి డెసిషన్ తీసుకోను. లేదు, నువ్వు చేసింది 100% కరెక్ట్. మన రిలేషన్ మీద ఉన్న నమ్మకంతో నువ్వు అలా చేసావు, దానిలో నీ తప్పేం లేదు. నేనే నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అనవసరంగా కోపడ్డాను, ఇంకెప్పుడు అలా చేయను. ఇవన్నీ కాదు కానీ, నువ్వు నువ్వులా ఉండు, నేను అలా ఉంటా. మన మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన లవ్కి మాత్రం ఎటువంటి బ్రేక్ రాదు. ఎందుకంటే ఎన్నిసార్లు గొడవ వచ్చినా ఓర్చుకోవడానికి ఓపిక నాకుంది, మర్చిపోవడానికి మతిమరుపు నీకుంది. ప్రేమలో పడినంత మాత్రాన మీ భవిష్యత్తు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీది నిజమైన ప్రేమ అయితే అప్పుడప్పుడు ఆవేశంలో అపార్థం చేసుకున్న ఆఖరికి ఆప్యాయతతో అర్థం చేసుకుంటుంది. మీ అందరి ఆశీస్సులతో జో. చిక్కినాబులే నిన్ను చూసి ఆడజాతి నిద్రలేచలే అంతే రాసుకోలే.